హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు లడ్డు తయారీ విధానం అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, అలాగే దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుందండి ఈ కొబ్బరి లడ్డు. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ లడ్డు తయారీ చేసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా కొబ్బరి లడ్డు తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరికాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే కొబ్బరి తురుము రెడీ అయిపోతుందండి. నేను ఈ విధంగా నేను కొబ్బరి తురుముని రెడీ చేసుకున్నాను. 1 కప్పు కొబ్బరి తురుము వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. అలాగే స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. సిమ్లోనే పెట్టి 1-2 నిమిషాల పాటు కొబ్బరి తురుమిని ఫ్రై చేసుకోండి. ఇలాగ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పాలు వేసుకోండి. ఇవి కాచి చల్లారి పెట్టిన పాలండి, పచ్చిపాలైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను కాచి చల్లారి పెట్టిన 1 కప్పు పాలు వేస్తున్నాను. పాలు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. పాలన్నీ ఇంకిపోయేదాకా కొబ్బరి తురుముని ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇవి పాలు కూడా 1-2 నిమిషాల పాటు పాలన్నీ ఇంకిపోయేదాకా కలుపుతూ ఉండండి. అంటే డ్రై అయిపోవాలి. ఇలా పాలు వేసి ఉడికించుకోవడం వల్ల మనకి లడ్డు సాఫ్ట్గా ఉంటుందండి, చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా పాలన్నీ ఇంకిపోవాలండి, క్లిప్లో చూపించిన విధంగా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పంచదార వేసుకోండి. ఇక్కడ నేను సరిపడా పంచదార వేసుకుంటున్నాను. తీపి తక్కువగా తిన్నవాళ్ళు 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత బాగా కలుపుకోండి. పంచదార అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి మీరు ఈ లడ్డూని తయారు చేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండండి, పంచదార అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. మనకి పంచదార పాకంలోనే ఈ లడ్డు తయారవుతుంది ఫ్రెండ్స్. ఇలాగా డ్రై అయిపోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎటువంటి పాకం లేకుండా చక్కగా మనకి కొబ్బరికి పాకం అంతా అంటుకుందండి. ఇలాగా రెడీ అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వండి. అలాగే కొంచెం బ్రెడ్ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు లడ్డు ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తాను. కొంచెం కొంచెం చేతులతో కొబ్బరి తురుముని తీసుకోండి. మీకు పెద్ద లడ్డు కావాలంటే పెద్దది చుట్టుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నదైనా చుట్టుకోవచ్చు అండి. లడ్డు మీకు చక్కగా చేతులతోనే ఈజీగా లడ్డు తయారైపోతుంది. చేతులకి ఎటువంటి నెయ్యిని అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాగా కొబ్బరి పాల లడ్డు రెడీ అవుతుందండి. ఈ లడ్డూని కొబ్బరి పొడిలో డిప్ చేసుకోవాలి.
క్లిప్లో చూపించిన విధంగా ఇలా రెడీ అవుతుందండి కొబ్బరిపాలు లడ్డు. ఇలా అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా కొబ్బరి పాలు లడ్డు తయారీ విధానం. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.